జాగ ఉంది డిపో దగ్గర. నాది మన పేరు మంగళా సువర్ణ. మా అబ్బగారు ఇచ్చింది నాకు. అది గుడిసుండే గుడిసె కూలిపోయింది. నా భర్త బాగలేక నేను దావకాన్ని పట్టుకొని తిరిగిన గుడిసె కూలిపోయింది. కూలిపోయి నా పరిస్థితి మంచిగా లేక నా పిల్లగాడు చిన్నోడని పిల్లగాడు చిన్నోళ్ళని పట్టుకొని తిరుగుతున్నా. నేను వేరే జాగలకి రాయికున్నా. నా గుడిసె పిల్లగాడు పెద్దగా అయ్యిండు. పెద్దగా అయినాక గుడిసె వేసుకుందామన్న వరకు నా కొడుకు కూడా చనిపోయిండు. చందవసులు చేసి పారేసిరు నా కొడుకును కూడా. కాలు జాగు ఉన్నది. ఏదో ఇంత గుడి చేసుకుందామని వచ్చే వరకు మా కౌన్సిలర్ తౌట్ కనకయ్య వైస్ చైర్మన్ నా జాగలో వేరేటోళ్ళకి ఏపిచ్చిండు. ఎట్లా అయ్యో పరిస్థితి అని పోతే నువ్వేం చేస్తావో చేసుకోపో ఏడుకోతపోపో. ఈ కేటీఆర్ నా అందునున్నాడు, నా పక్క పొట్టు ఉన్నాడు, నాకు అండ ఉన్నాడు, ఏం చేస్తావో చేసుకోపోమని మెడలు బట్టి నూకుతాడు. ఎక్కడికి పోయినా ఎవరు స్పందిస్తలేరు. కలెక్టర్కు 3 బాటలు ఇచ్చిన, కేటీఆర్కి ఇచ్చిన, నేను ఎంఆర్ఓకి ఇచ్చిన, ఆర్డీఓకి ఇచ్చిన, ఎవరికి ఇచ్చిన, ఏం చేస్తారో చేసుకోపో అంటారు. నాకు ఏం దిక్కు లేదు. నాకు సాగేసే రెండో మీరు ఏమైనా సాగు చేయకపోతే నా జాగ నాకు ఇప్పకపోతే నేను ఇంకేసిన కాలు చచ్చిపోతాను. నాకు సాగు తప్ప ఏమి లేదు. నాకు ఆధారం.